పబ్జీ గేమ్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే ఈ ఆటకు బానిసై చాలామంది ప్రాణాలు కూడా పోయాయి ఈ గేమ్ ధ్యాసలో పడి ఎదుటి వారిపై దాడి చేయడం ఆత్మహత్య చేసుకోవడం మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి ఘటనలు చాలానే చూసాం హింసను ప్రేరేపించే విధంగా ఈ గేమ్ ఉందని ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు నిషేధం విధించాయి అయినప్పటికీ చాలామంది విపిఎన్లు మార్చి ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకొని మరీ ఆడుతున్నారు తాజాగా ఈ గేమ్కు బానిసైన ఓ పద్నాలుగేళ్ల బాలుడు కుటుంబ మొత్తాన్ని తుపాకీతో కాల్చి చంపాడు ఈ దారుణ ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది నాహిద్ ముబారక్ అనే మహిళ ఆరోగ్య కార్యకర్త భర్త నుంచి విడాకులు తీసుకొని లాహోర్కు సమీపంలోని కహ్నా ప్రాంతంలో నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది మూడో సంతానమైన పద్నాలుగేళ్ల బాలుడు తరచూ పబ్జి గేమ్ ఆడుతూ ఉండేవాడు చదువును అశ్రద్ధ చేస్తూ గంటల కొద్దీ ఈ గేమ్లోనే గడిపేవాడు దీనిపై తల్లి పలుమార్లు మందలించినా ఆడటం మానలేదు ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఈ గేమ్ ఆడుతుండటంతో తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు రక్షణ కోసం ఇంట్లో ఉన్న లైసెన్స్డ్ గన్తో మొదట తల్లి ఆ తర్వాత పడుకొని ఉన్న అతడి అన్న అక్క చెల్లిపై కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు తెల్లారి ఏం తెలియనట్టు ఇరుగు పొరుగు వారికి చెప్పగా వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు పబ్జి గేమ్ కు బానిసైన బాలుడు ముగ్గురు తోబట్టులు సహా తల్లిని కాల్చి చంపినట్టు అంగీకరించాడు ఈ గేమ్ లో గంటల కొద్దీ గడపడంతో బాలుడిలో మానసిక సమస్యలు తలెత్తాయి అని పాక్ పోలీసులు తెలిపారు కాగా లాహోర్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం రెండు వేల ఇరవై నుంచి ఇది నాలుగోదని పాక్ చెందిన డాన్ పత్రిక వెల్లడించింది పబ్జీకి బానిసైన ముగ్గురు యువకులు వేరువేరు ఘటనల్లో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది